హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రేషన్ కార్డుకి సంబంధించి సమస్యలపై అయితే కనుక ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. చాలామందికి కొన్ని కారణాల వల్ల రేషన్ అయితే నిలిపివేయడం, అంటే నేమ్స్ సరిగ్గా లేవని చెప్పేసో, లేకపోతే కరెంటు బిల్ ఎక్కువ వచ్చిందనో, లేదంటే ఇంకొన్ని కారణాల వల్ల అయితే రేషన్ పంపిణీ ఆగిపోతూ ఉంటుంది. అటువంటి వారందరిది కూడా గ్రామవాడ సచివాలయాలకు వెళ్ళినట్లయితే కనుక దగ్గరలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళండి, లేదా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, ఈ అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి, ఇట్లాంటివి అయితే చెప్తూ ఉంటారు. సో అటువంటి వారందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఎక్కడ ఈ రేషన్ కార్డు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా సచివాలయంలోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేషన్ సమస్యలకు సచివాలయాల్లోనే పరిష్కారం. సాంకేతిక తప్పిదాల వల్ల రేషన్కు అనర్హులైన వారికి సరుకులు అందేలా చూడాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపైనే ఉందని జిల్లా పౌర సరఫరాల అధికారి డిఎస్ఓ శివప్రసాద్ స్పష్టం చేశారు. నర్సీపట్నంలోని కొత్త వీధికి సంబంధించి సచివాలయాన్ని శనివారం సందర్శించారు. రేషన్ కార్డులు, నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి పలు సూచనలు అయితే చేశారు. అధిక విద్యుత్ బిల్లు తదితర కారణాలకు సంబంధించి ఏదైనా కార్డు రద్దయిన కార్డుల విషయంలో పొరపాట్లు ఉంటే కనుక వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని లబ్ధిదారులకు వివరించాలన్నారు. అన్ని విధాలా సహకరించి కార్డులు పునరుద్ధరణ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమస్యలు సచివాలయ స్థాయిలోనే విధిగా పరిష్కారం కావాలన్నారు. ఒకవేళ ఏదైనా కలెక్టరేట్ వరకు వస్తే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అయితే పేర్కొన్నారు. ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే కనుక క్లియర్ చేయాలి. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినట్లయితే సచివాలయాల్లోనే కంప్లీట్ చేయాలి తప్ప కలెక్టరేట్కి పంపించడం కానీ, లేకపోతే వారి దగ్గర వీరి దగ్గర పంపించినట్లయితే కనుక అలా పంపించిన వారిపై చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి ఆయన అయితే హెచ్చరించారు.